సంవత్సరంలో 12 నుండి 13 శివరాత్రులు వస్తాయి. అంటే అమావాస్యకు ముందొచ్చే రోజు. ఇది నెలలో అత్యంత చీకటి రాత్రి. మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటాం. ఎందుకంటే ఈ రోజున శక్తి సహజంగానే ఉప్పొంగుతుంది. నిజానికి ఈ పండుగ ఒక్కటే అంతమంది ప్రజలను ఏకాగ్రతతో ఉంచుతుంది. అది కూడా రాత్రి తెల్లవార్లు. ఈశాయోగ కేంద్రంలో ఉన్న భక్తులకు రుద్రాక్ష ప్రసాదం ఇంకా సర్పసూత్రం అందించబడతాయి. గత సంవత్సర కాలంగా ఆదియోగిని అలంకరించిన 108 రుద్రాక్షలే ఈ ప్రసాదం. రాగితో తయారు చేయబడిన సర్పసూత్రాన్ని స్థిరత్వం కోసం, శ్రేయస్సు కోసం ఎడమ ఉంగరపు వేలుపై ధరించాలి. మొట్టమొదటిసారిగా సద్గురు శివయాత్రను కూడా అందిస్తున్నారు. ఇది మహాశివరాత్రి పవిత్ర సమయంలో వెల్లంగిరి పర్వత పాదాల వద్దకు చేసే తీర్థయాత్ర. శివుని అనుగ్రహం పొందటానికై భక్తులకు ఒక సాధన ఇవ్వబడుతుంది. ఈ తీర్థయాత్రను వివిధ మార్గాల ద్వారా చేయవచ్చు. కాలినడకన, సైకిల్పై లేదా ఎడ్లబండి మీద కూడా చేయవచ్చు. భక్తులు ఆదియోగి ప్రదక్షిణను కూడా చేయవచ్చు. ఆదియోగి అనుగ్రహానికి పాత్రులయ్యేందుకు సద్గురు అందించిన ఒక శక్తివంతమైన ప్రక్రియ ఇది. మహాశివరాత్రికి కొన్ని రోజుల ముందు ఈశాయోగ కేంద్రంలో యక్ష అని పిలువబడే సంగీత నృత్య ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఇందులో భాగంగా ప్రపంచంలోని గొప్ప హిందుస్థానీ ఇంకా కర్ణాటిక్ సంగీతకారుల ప్రదర్శనలు కూడా ఉంటాయి.